మాస్టర్ గారు భోజనం చేశారా? కోళ్ళు ఎలా ఉన్నాయన్నారు? బాగున్నాయన్నారా? భోజనమా? బలవరండి అమ్మగారు, అసలు తలుపు తీస్తే కదా తింటే కదా. ఎందుకు నన్ను చూసి భయపడిపోతున్నారండి? ఎందుకని? ఏమన్నా తెలదండి. సరిపోదు, నేను వస్తాను. పదండి అమ్మగారు. ఒరే, వాడు ఎవడో మాస్టర్ అంటున్నాడు, నువ్వు ఎరుగుదువా? తెలుసు. ఎవడో వాడు? ఆయన ఒక అమాయక చక్రవర్తి. ఆయన బుర్రని బురదని ఒకే త్రాసులో చూస్తే అక్షరాల. మరి మరి వాడికి భోజనం పంపించే పరిచయం ఎలా పెట్టుకుందరా ఈ అమ్మాయి? చెబుతాను, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఆయన కన్నతండ్రి లేకుండా ఏడాపేడా వాయిం చేస్తున్నాడండి నన్ను వీడు. నువ్వు చెక్ పోస్ట్ దగ్గర పనిచేసేటప్పుడు పట్టేవాడివే, అప్పుడు గుట్టుంటాడు వీడు. చాలా కరెక్టే. బెటర్ తలుపు తీయండి బాబు. అమ్మో మిసల్, నేను తీను. తలుపు తీయండి బాబు. నేను తీను చెప్పానుగా. అయ్యి బాబు, ఆనమ్మగారు వచ్చారండి, తలుపు తీయండి. అబద్ధం ఆడుతున్నావు. సార్ నేనండి వాణి. నువ్వు గొంతు మార్చి మాట్లాడుతున్నావు, నాకు తెలుసులే, తీను. అయ్యో నేనండి వాణిని. కావాలంటే ఒకసారి తలుపు తీసి చూడండి. ఇలా పెద్ద మీసాలు పెంచిన వాళ్ళు మన చరిత్రలో పెద్ద పెద్ద ఘోరాలు చేశారు. అయ్య బాబు, నేను అలాంటి కదండి, చాలా మంచిండీ అమ్మా. నువ్వు మంచివాడివి అయితే అంత పెద్ద మీసాలు ఎందుకు పెంచావు? కోరి మహమ్మద్ లాగా ఇదిగో ఇక నుంచి ఆ మీసాలు ఉండకూడదు. అమ్మా అమ్మా, నా ప్రాణానికి ప్రాణంగా పెంచిన మీసాలు ఎలా తీసేయమంటారమ్మా? నీ మొహన ఆ మీసాలు చూస్తే నా ప్రాణాలు పోయేట్టున్నా. చూడు, తెల్లవారు సరికల్లా మీసాలు తీసేయాలి, అర్థమైందా? మీరు పదని భోజనచిత్రు గాని రాబడ్డించు. ఏడు కొండలు పిలవబాయ్. ఏం కావాలి సార్ మీకు? ఏడు కొండల్ని పిలవబాయ్. నేనేనండి బాబు ఏడు కొండల్ని. నీ మీసాలు ఏమైనాయో తీసేసానండి. ఏ ఆ మేటర్కి మీసాలంటే భయం? అమ్మగారు తీసేయమన్నారండి, అలా తీసుకుపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానన్నారండి. నీకు ఉద్యోగం వచ్చి నీకు పెద్ద గొప్ప డ్రైవర్ అని కాదు. నువ్వు ఆ మిసాలతో చిరిగి దగ్గర కూర్చుంటే నేను ఒక పెద్ద అంగుగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నాకు అంగు పోయింది, నీ ముఖము పోయింది. ఇదిగా ఇలా చూడే, నేను ఉద్యోగంలో తీసాను. ఏమిటి మా అతను డబాయిస్తున్నారు? ఆ మీసాలు నేనే తీసేయమన్నాను. నువ్వు తీసేయమన్నావా? నువ్వు తీసేయమంటే కరెక్టే. నీకు ఉద్యోగం ఉందా వెళ్ళు. ఇంతకీ ఇతను మిసాలు చూసి భయపడిపోయే ఆ మాయకుడు ఎవరమ్మా? రేపు భోజనానికి పిలిచాను, వస్తారు, మీరు చూడండి. రండి సార్, రండి రండి. మా ఇల్లు ఎలా ఉంది సార్? మీరు అడిగేది ఆర్కిటెక్చరా వాస్తుశాస్త్రం? చూడడానికి ఎలా ఉందని. మీలాగే ముద్దుగా ఉంది. మీరు? నా పేరు రామచంద్రమూర్తి, వీరు మా తమ్ముడు గారు. నా పేరు భానుమూర్తి, వీరు మా అన్నగారు. బాగుంది బాగుంది. అన్నదమ్ములం గారు నమస్కారం. నమస్కారం. వీరు? అది పొమరేనియన్ సార్. ఓహో, రాణి నువ్వా? ఆర్ యు ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? నో సార్, ఈవిడ గుర్రాల గురునాథన్ గారు అమ్మాయి అండి. మీరు గేదెల బసాయి గారు అబ్బాయి? గేదె కాదండి, మా అబ్బాయి. ఓహో, మరి వారికి అబ్బాయిలు ఉన్నాడు? వ్యాపారమే తిరుగుతూ ఉంటాడు. ఈ మధ్య ఇక్కడే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏ వ్యాపారం? మందు కొట్టి ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు. అన్నగారు, అవి వ్యాపారాలు కావే, వ్యసనాలు. ఇప్పుడు అతని గురించి ఎందుకు? మీరు రండి సార్. వాడి వారికి నన్ను పరిచయం చేయమే. ఐఎమ్ సారీ, మీరు చక్రవర్తి గారని మా హిస్టరీ మాస్టర్ని, అందరి చరిత్రలు తెలిసిన వాడిని. మీరు రండి. ఈ శిల్పం రుద్రమదేవి కాలం నాటిదా? రుద్రమదేవి? అవును, కాకతీయ సామ్రాజ్ఞి. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేది ఆమె. సాక్షాత్తు మన వాణిలాగే ఉండేది. ఆమె రాజ్యంలో నీలాగే ఇద్దరు సామంతులు ఉండేవారు, ఒకరు కోటారెడ్డి, మరొకరు లకుమయారెడ్డి. వారిద్దరూ ఆమె వెనకే ఉండి గోతులు తవ్వేవారు. ఉదాహరణ కన్నా రామచంద్రమూర్తి గారు. ఏం బాబు ఆకలిస్తుందా? కాదు, ఈ పిల్ల కుక్క కాదు, ఈ కుక్క పిల్ల కరుస్తుందా లేదా అని నాకు
పరాయి వాళ్ళు అయితే కలుస్తుంది బాబు. మరి నేను పరాయి వాడిని అయిన వాడిని టెస్ట్ చేసుకోనా? ఎలా చేసుకుంటా? అలాగా చూస్తారు. అదే అది కరవదు మాస్టరు. ఏమింది సార్? ఈ కుక్క పిల్ల నన్ను పరాయి వాడిగా పరిగణిస్తుంది. నాలుగు రోజులు మచ్చి చేసుకుంటే అదే మీ వెంట తోకాడించుకుంటూ తిరుగుతుంది. అవునులే, కుక్కలు కదా. మరి నాకు ఆకలిగా ఉంది, మీల్స్ రెడీయా? రండి రండి, పోచేద్దాం. తమ్ముడు గారు, ఈ 2000 ఒక వేలు పట్టుకోండి. ఎందుకు? వీడు వెర్రో శుద్ధ వెర్రో తేలిపోతుంది. శుద్ధ వెర్రేనండి. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. 2000 కొట్టండి బాబు. 2000 ఒక రూపాయి కూడా ఇవ్వను. ఊరికే కాదు బాబు, తమ కొడుకు శాసగిరి తీసుకున్నాడు బాబు. ఇయ్యండి బాబు. మావాడా? నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? నిన్నండి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? చాలా కొట్లోనండి. చిచ్చి సారా కొట్ట. కాదన్న గారు, బార్ బార్. హలో, ఎస్. ఓహో, ఓకే, అలాగే, థ్యాంక్ యూ. మేనేజర్ సార్, చెకింగ్ వచ్చేట్టున్నారు, డూప్లికేట్ స్పేస్ లో ఒరిజినల్స్ ఉంచు. అలాగే, బీ కేర్ఫుల్. వచ్చావా తల్లి? నీ కొడుకు ఇందాక నుంచి ఇల్లు పీకి పందిరేస్తున్నాడు, నువ్వింకా రాకపోతేను అలా ఉన్నావేమ్మా? మాట్లాడవి, ఏం జరిగింది? ఆయన కనిపించారు. ఎవరు? నా జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన మహానుభావుడు, నా బిడ్డకు తండ్రి. నిజంగా? మరి నిన్ను నన్ను చూసి కంగారు పడ్డాడు, గతాన్ని మర్చిపోయినట్టు నటించాడు, ఏమీ పట్టనట్టు కారిక్కి వెళ్ళిపోయాడు. మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా తల్లి? ఊరుకోక నమ్మించి తాళి కట్టావని నలుగురిలో పంచాయతీ పెట్టమంటావా? ఆ నిజాయితీ ఆయనలో ఉంటే ఇవాళ్ళు నేను ఇలా ఉండేదాన్ని కాదమ్మా. భగవంతుడా, ఒకరిని నమ్మిన నేననికి ఇంత పెద్ద శిక్ష. అవడం పక్కనుండగా ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు సార్? పోనీ టిప్పు సుల్తాన్ గురించి చెప్పనా? ఈ టిప్పు సుల్తాన్లు, పప్పు మహారాజులు తప్ప ఇంకేవి కనిపించవా? ఆ చెట్లు, ఆ పువ్వులు, ఆకులు, అవన్నీ కనిపిస్తున్నాయి. కానీ నేను మొదటి నుంచి సైన్స్ సబ్జెక్ట్ లో వీక్, అందుకని దాన్ని గురించి నేను చెప్తాను. నువ్వా, నోరు మూసుకుని అవతల వెళ్ళు. మూస్తానే, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ చేయిస్తాను. మా వరమని కాలేజీ నుండి డిపార్ట్ చేస్తావా? అబ్బాయిలు తప్పు తప్పు, అలా మాట్లాడకూడదు. ఇది మన దేశ సంస్కృతికే అవమానం. చాలు చాలే, పోయా. నీ తిని మంచే వరకు వదలనే. చూడు బాబు, ఇలా ఒక ఆడపిల్ల మీద దౌర్జన్యం చేయడం మహాపాపం. ఆ పౌరుషం ఎందుకు లేదు? మిస్టర్ అమ్మాయి చేయదు. చూడు, నేను ఎప్పుడో చెప్పాను, ఐఎమ్ 2-in-1 అని తెలుసా? ఇదిగో పడుకో. చూడు, నీ మొహానికి ఫైటింగ్ ఒకటా? నీకు ఫైటింగ్ కూడా తెలుసా? మీరు మీరేనా? అవును నేనే. అసలు చరిత్రలో ఏమి? ఇది కూడా చరిత్రలోనే ఉందనుకో. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఏమిటి? ప్రపంచంలోనే 8వ వింత గురించి మీ అందరికి చెప్పాలని ఆతృతగా వస్తే
అందరూ డల్గా ఉన్నారేమిటి? వాణి, మరి మరి చక్రవర్తి మాస్టర్కి సన్మానం చేయాలా? నా సైడ్ నుంచి ఓకే. కాదే, మాస్టర్ ఎవరో కొట్టారంట, హాస్పిటల్లో ఉన్నారు. అలాగా.